ఇరుకు రోడ్లు రద్దీ జంక్షన్లలో రోడ్ షోలు. కొద్ది రోజులుగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో చంద్రబాబు రోడ్ షోలకు సంబంధించి ఎల్లో టీమ్ అనుసరిస్తోంది ఫార్ములా. ఇప్పుడు 8 మందిని పొట్టన పెట్టుకొని వారి కుటుంబాలకు తీరని వేదన మిగిల్చిన కందుకూరులో కూడా జరిగింది ఇదే. అసలే 30 అడుగుల ఇరుకు రోడ్డు, అటు ఇటు ఫ్లెక్సీలు కటౌట్లతో 20 అడుగులకు తగ్గిపోయింది ఆ రోడ్డు. ఆ ఇరుకు రోడ్లో 5,000 మంది వచ్చినా పైనుంచి డ్రోన్లతో షూట్ చేస్తే చాలా భారీగా జనం వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఆ ఫోటోలను పత్రికల్లో టీవీలో విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా ప్రతి సభకు రోడ్ షోకు జనం పోటెత్తుతున్నారని చెప్పవచ్చని పచ్చ బ్యాచ్ నాయకులు ప్లాన్ చేసినట్టుగా స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. కందుకూరు ఎన్టీఆర్ సర్కిల్లో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఈ సర్కిల్ రోడ్లు ఇరుగ్గా ఉండగా సర్కిల్ నుంచి గుండం కట్ట వెళ్లే రోడ్డు అన్నిటికన్నా ఇరుగ్గా ఉంది. దాంట్లోనే అటు ఇటు ఫ్లెక్సీలు పెట్టడంతో అది చిన్న సందులా తయారైంది. అక్కడే మురిక్కాలు పక్కన వరుసగా కొందరు బైక్లు పార్క్ చేశారు. ఓ తోపుడు బండి, టీవీ ప్రసారాల లైవ్ వెహికల్ కూడా ఉండటంతో కొందరు లైవ్ వెహికల్ ఎక్కారు, మరికొందరు బైక్లు పట్టుకుని నిల్చున్నారు. అంతలోనే చంద్రబాబు కాన్వాయ్ భారీ వాహన ర్యాలీతో వచ్చింది. ఒక్కసారిగా వాహనాలు రావడంతో ఎన్టీఆర్ సర్కిల్ మధ్య తన ప్రసంగ వాహనాన్ని నిలపాల్సిన చంద్రబాబు నాయుడు కొంచెం ముందుకు బాగా ఇరుగ్గా ఉండే ప్రదేశంలో నిలిపారు. దాంతో ఈ 4 రోడ్ల కూడలి కాస్త మరింత ఇరుగ్గా మారిపోయింది. అదే సమయంలో చంద్రబాబు ప్రసంగ వాహనానికి వెనక వైపు ఉన్నవాళ్లు ఒక్కసారిగా ముందుకు చొచ్చుకురావడంతో మరింత గందరగోళం నెలకొంది. బాబు చేసిన ఈ పాపమే ఈ విషాదానికి కారణమైంది. ఈ దుర్ఘటనలో 2 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 6 ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు. మరో 8 మందికి సైతం తీవ్రంగా గాయాలయ్యాయి. కందుకూరు ఎన్టీఆర్ సర్కిల్కు 4 వైపులా దక్షిణం వైపు పామూరు రోడ్డు, ఉత్తరం వైపు బైపాస్ రోడ్డు, తూర్పు గుండంకట్ట రోడ్డు, పడమర ఇప్పగుంట రోడ్డు ఉంటాయి. ఆ 4 రోడ్లు జంక్షన్ నుంచి కొంత ఇరుగ్గానే ఉంటాయి. కాకపోతే పామూరు రోడ్లో జంక్షన్ నుంచి 200 మీటర్లు వెళితే రోడ్డు 100 అడుగులతో విశాలంగా ఉంటుంది. అది వదిలేసి మీడియాలో షో కోసం చంద్రబాబు టీం చేసిన వ్యూహం ఇలా బెడిసికొట్టి 8 మంది కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. బాబు మాకు ఏంది ఈ కర్మ అని జనమంతా అనుకునేలా మారింది. చంద్రబాబు అధికార దాహం వల్లే కందుకూరు ఘటన జరిగిందంటున్నారు ఏపీ మంత్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. కావాలనే ఇరుకు సందులో రోడ్ షో నిర్వహించారని, చంద్రబాబు వల్ల 8 కుటుంబాలు రోడ్డున పడ్డాయని విమర్శిస్తున్నారు. చంద్రబాబు యొక్క దరిద్రపు గొట్టు ఆలోచనే ఆ 8 ప్రాణాలు బరిగొంటానికి కారణం. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 29 మందిని ఆ గోదావరి పుష్కరాల్లో అతని ఆర్భాటం కోసం చంపించాడు. ఈరోజు అతని ఆర్భాటం కోసమే ఇరుగుస్తుందని తెలుసు, డ్రోన్లు పెట్టుకొని చేయడానికి అవకాశం లేదని తెలుసు, ఏదో రకంగా ప్రజలను మోసం చేయాలని ఒక కుట్రతో అన్ని ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు లాంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం మాకు దురదృష్టంగా కూడా భావిస్తూ ఉన్నాం. చంద్రబాబు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం, అతని ఆలోచనలే దరిద్రం. నిజంగా ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి మరి 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న ఆయన మరి రాత్రిపూట మీటింగులు పెట్టుకుని అది కూడా ఇరుకు సందుల్లో పెట్టుకుని ప్రజలందరూ కూడా ఏదో తనకి బ్రహ్మరథం పడుతున్నారని చూపించుకోవాలన్న పబ్లిసిటీతో ఈ రోజున మరి ఇంతమంది ప్రాణాలు బలి తీసుకోవడం అనేది చాలా బాధాకరం. గతంలో కూడా పుష్కరాల సందర్భంగా అక్కడ కూడా పబ్లిసిటీ పిచ్చితో 29 మందిని బలి తీసుకున్న సంఘటన గతంలో మనం అందరం చూసాం. ఈ జరిగిన సంఘటనకి ఖచ్చితంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించాలి. తన పబ్లిసిటీ పిచ్చితోనే ఈ రోజున ప్రజలందరూ ఏదో తనకి బ్రహ్మరథం పట్టేశారని చూపించుకునే ప్రయత్నంలో ఈ రోజున ప్రాణాలు తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. మరి చంద్రబాబు నాయుడు ముందు నుంచి కూడా తనవన్నీ కూడా గ్రాఫిక్స్ రాజకీయాలు. మరి నిన్న జరిగినటువంటి సంఘటన కందుకూరులో ఎన్టీఆర్ కూడలిలో ఇరుకైనటువంటి రోడ్లలో ప్రజల జన సందోహాన్ని చూయించుకోవాలని చెప్పి డ్రోన్ల షూటింగ్తో పైనుంచి డ్రోన్ల షూటింగ్తో మరి అక్కడ సన్నివేశాలు తీసి ప్రజలు ఎక్కువగా వచ్చారని చెప్పుకోవడానికే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి యాత్రలన్నీ కూడా ఇలాగే మరి గ్రాఫిక్స్ని పెట్టుకొని ప్రజల్ని పక్కదారి పట్టించే విధంగా, జగనన్న ప్రభుత్వంపై బురద జల్లే విధంగా, విషం కక్కే విధంగా చంద్రబాబు నాయుడు దుర్మార్గమైనటువంటి రాజకీయాల్లో భాగంగానే నిన్న కందుకూరు సంఘటన దుర్ఘటన జరిగింది. మరి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఆయా కుటుంబాలకి ఎక్స్గ్రేషియా కూడా 1 కోటి రూపాయలు కేటాయించాలని చెప్పి కూడా నేను చంద్రబాబు నాయుడిని ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తున్నాను. అలాంటి పాపాలకి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మరి ఒడిగడుతూనే ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా తన రాజకీయ లబ్ధి కోసమే ఆయన ఆలోచిస్తాడు, తప్పితే ప్రజల ప్రాణాలంటే ఆయనకి లెక్కలేదు. నిన్న కాక మొన్న
మరి దాదాపు 8 మందిని పొట్టబెట్టుకున్నటువంటి పరిస్థితి చూస్తే ఇదే నిదర్శనం. ఏ రకంగా వాళ్ళు మీటింగ్ని మరి ఆ జనాలు తోలటానికి ప్రయత్నం చేయటం, లేకపోతే ఆ కెమెరా యాంగిల్స్ కోసం తాపత్రయపడి ఇష్టానుసారంగా బళ్ళని పార్క్ చేయటం, ఎక్కడ కూడా ముందస్తు అనుమతులు లేకుండా బ్లాంకెట్ ఆర్డర్ లాగా తీసుకొని ఎక్కడైతే మీటింగ్స్ పెడతా ఉన్నారో ఆ మీటింగ్ పెట్టే స్థలాన్ని పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసుకొని లోకల్ పోలీస్తో అనుసంధానం చేసుకోకుండా మరి తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగానే ఈరోజు 8 మంది అమాయకుల్లో ప్రాణాలని పొట్టం పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు.